మిత్రులకు శుభోదయం. ఉదయాన్నే ఒక మంచి మాటను మాట్లాడుకోవడానికి ప్రస్థానానికి స్వాగతం. ఆత్మీయ అక్క చెల్లెళ్ళందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. ఈరోజు ఒక కథను చెప్పుకుందాం. రామాపురం అనే ఒక గ్రామంలో రామయ్య, సీతమ్మ అని ఒక దంపతులు ఉండేవారు. వారికి శివుడు అని ఒక కొడుకు. చిన్ననాటి నుండి బాగానే హుషారుగా ఉండేవాడు, ఆడుకునేవాడు, అంతా బాగానే ఉండేది. కానీ ఎందుకో చదువు పైన అతనికి ఆసక్తి కలగలేదు, చదువు అతనికి అబ్బలేదు, సరిగ్గా చదువుకోలేకపోయాడు. ఓకే, పెద్దవాడైపోయాడు. తనతోటి వాళ్ళందరూ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, కొన్ని ఉద్యోగాలను సంపాదించుకున్నారు, ఇంకొంతమంది ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు. అలా అందరూ వారి వారి ఎంచుకున్నటువంటి మార్గాలలో వాళ్ళు స్థిరపడుతూ ఉన్నారు. ఈ పిల్లాడికి ఏ పని మీద ఆసక్తి కలగట్లేదు. ఏ పని నేర్చుకోవాలన్నా చేయాలన్నా, అలాగే చదువుకోలేదు కాబట్టి ఉద్యోగము రాలేదు. ఏదైనా వ్యాపారం చేద్దామంటే ఎవరు కూర్చుంటారు, ఎవరు చేస్తారు అంటూ అలా ఒక చిల్లరగా తిరుగుతూ కాలాన్ని వృధా చేస్తూ ఇంటికి వస్తే అమ్మా నాన్నలు అవసరాలకు అవసరమైనటువంటి వాటిని ఏర్పాటు చేస్తూ తిండి పెడుతూ ఉంటే సరదాగా బయటికి వెళ్ళడం, తన మిత్రులతో కాలక్షేపం చేయడం, మాట్లాడడం, తిరిగి రావడం ఇలా జరిగిపోతుంది. తనతోటి వాళ్ళందరూ ఏదో ఒక పనులలో స్థిరపడిపోతూ చిన్నగా సంపాదించడం మొదలు పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు స్థిరపడుతూ ఉంటే ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. ఇలా పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నటువంటి ఆ ఫంక్షన్లకి ఈ పిల్లవాడు వెళ్తూ వస్తూ ఉన్నాడు. మిత్రులందరూ కలుస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది మిత్రులు ఇతన్ని అడిగారు, ఏమి మరి నీవెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు, దాదాపుగా మన వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి. ఇతడికి ఆలోచన వచ్చింది, అవును కదా, నాకు పెళ్ళి కావాలి కదా. వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారు నాకు పెళ్ళి చేయండి, నాకు ఒక భార్య కావాలి. తండ్రి మనసులో అనుకున్నాడు, ఓకే, నా కొడుక్కి పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఆలోచన వచ్చింది, బాగానే ఉంది. కానీ రేపు భార్యను ఎలా పోషిస్తాడు, ఆ తర్వాత ఒక కుటుంబం పిల్లలు ఏర్పడతారు, వాళ్ళని ఎలా పోషిస్తాడు. మేమున్నంతకాలం మేము చూస్తూ ఉన్నాం, బాగానే ఉంది, ఏ పని చేయలేకపోతున్నాడు, చేయట్లేడు, చేయడానికి మనసు పెట్టడం లేదు. ఇతనితోటి వాళ్ళందరూ ఏదో ఒక పనుల్లో స్థిరపడుతున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, చక్కగా కాపురాలు చేసుకుంటూ ఉన్నారు, మరి వీడికి ఎట్లా అని మనసులో అనుకుంటూ ఒక మాట అంటూ ఉన్నాడు, నీవు నాకు ఒక బంగారు నాణాన్ని తెచ్చు, అది చెల్లుబాటు అయ్యేటటువంటి విలువైనటువంటి బంగారు నాణాన్ని నువ్వు ఎప్పుడైతే తెచ్చిస్తావో అప్పుడు నీ పెళ్ళి గురించి ఆలోచిస్తాను, నీకు పెళ్ళి చేస్తాను అని ఆ తండ్రి రామయ్య అన్నాడు. శివుడు ఎలా అబ్బా బంగారు నాణాన్ని ఎలా తెచ్చివాలి నాన్నగారికి అని ఆలోచిస్తూ పడుకున్నాడు, నిద్రపోయాడు. ఉదయాన్నే లేస్తూ తన మిత్రులలో కొంత ధనికుడైనటువంటి ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళి ఒక బంగారు నాణాన్ని అడిగి తీసుకొని వచ్చేసి సాయంకాలం పూట తన తండ్రికి ఇచ్చాడు. నాన్నగారు ఇదిగోండి బంగారు నాణం. ఆ తండ్రి గారు ఆ బంగారు నాణాన్ని తీసుకొని ఇటు ఇటు తిప్పి చూసి, ఇది విలువైనటువంటి బంగారు నాణం కాదు అని వాళ్ళ ఇంటి ప్రక్కనే ప్రవహిస్తున్నటువంటి ఒక కాలువలోకి ఇసురుపడేశాడు. ఓకే, మళ్ళీ ఆ రాత్రి పిల్లవాడు పడుకున్నాడు. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ తెల్లారి ఉదయం లేచిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఎలాగైనా ఒక బంగారు నాణెం కావాలి. కొడుకు బాగా గట్టిగా అడుగుతూ ఉన్నాడు,
సరే కదా అని ఆ తల్లి తన దగ్గర దాచుకున్నటువంటి ఒక బంగారు నాణాన్ని తీసుకొచ్చి కొడుకుకిచ్చింది. సాయంకాలం మళ్ళీ నాన్నగారికి ఆ కొడుకు చూపిస్తున్నాడు. నాన్నగారు, ఇదిగోండి బంగారు నాణం. మళ్ళీ ఆ బంగారు నాణాన్ని తీసుకున్నటువంటి ఆ తండ్రి రామయ్య ఇలా ఇలా తిప్పి చూసి, ఇది కూడా విలువైంది కాదు, ఇది చెల్లుబాటు కాదు అంటూ మళ్ళీ కాలువలోకి విసిరేశాడు. మళ్ళీ పిల్లాడు పోయాడు. కొంచెం విచారంగా పడుకున్నాడు, నిద్రపోయాడు. ఏం చేయాలబ్బా అని ఆలోచించాడు. ఆ తర్వాత ఒక 10 రోజుల వరకు ఎలాంటి ప్రస్తావన లేదు, 20 రోజుల వరకు ప్రస్తావన లేదు, 30 రోజులు ప్రస్తావన లేదు. ఒక 4 రోజులు గడిచిన తర్వాత ఒక సాయంకాలం ఆ పిల్లవాడు మళ్ళీ ఒక బంగారు నాణాన్ని పట్టుకొని వచ్చి వాళ్ళ నాన్నగారికి ఇస్తూ ఉన్నాడు. నాన్నగారు, ఇదిగోండి బంగారు నాణం. వాళ్ళ తండ్రి ఆ బంగారు నాణాన్ని చూశాడు. చూసి దాన్ని ఇలా ఇలా తిప్పి చూసి, ఇది కూడా ఏమీ విలువైంది కాదు, ఇది కూడా చెల్లుబాటు కాదు అంటూ ఇలా విసిరివేయబోయాడు. వెంటనే ఆ శివుడు పిల్లవాడు, నాన్నగారు దాన్ని మీరు విసిరేయకండి అంటూ ఆ చేతిని పట్టుకొని ఆపేసి, అది నేను నెల్లాళ్ళు కష్టపడి చెమటోడ్చి ప్రొద్దున్న నుండి సాయంకాలం వరకు 4 రోజులు నేను కష్టపడి పని చేసినటువంటి సంపాదన ద్వారా సంపాదించినటువంటి బంగారు నాణ్యం అది, అది చాలా విలువైనది నాన్నగారు, దాన్ని మీరు విసిరి పారేయకండి అని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నగారి చేతిని పట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ చేతిని కిందికి దించి నవ్వుతూ సంతోషంతో, నేను ఈ మార్పు కోసమే, అలాగే నీ నోటి నుండి ఇలాంటి మాట వినడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నీవు ఇన్నాళ్లకు ఈ డబ్బును సంపాదించడం, ఈ విలువైనటువంటి బంగారు నాణాన్ని సంపాదించడం ఎలాగో తెలుసుకున్నావు, దీన్ని సంపాదించడం కోసం కష్టపడడాన్ని నీవు తెలుసుకున్నావు, కష్టపడి దీన్ని సంపాదించావు, ఇప్పుడు నీకు ఇది విలువైనదిగా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు నీవు తెచ్చిచ్చినటువంటి 2 బంగారు నాణాలని ఇలా నేను చెప్పగానే తెల్లారి మరుసటి రోజు తీసుకొచ్చి ఇచ్చావు, వాటిని నేను విసిరివేస్తూ ఉంటే నీకు పెద్దగా బాధ అనిపించలేదు, ఎందుకంటే అవి నీకు కూడా అంత విలువైనవిగా అనిపించలేదు, నీవు సంపాదించినవి కావు, అవి నీ కష్టార్జితము కాదు, నీ సంపాదన కాదు, కానీ ఇప్పుడు ఈ బంగారు నాణ్యము నీవు కష్టపడి సంపాదించినటువంటిది, అందుకే నీకు విలువైనదిగా, నీకు చాలా చాలా విలువైనదిగా నీకు ఇది అనిపిస్తుంది, ఇది నిజంగా ఇది విలువైనది, ఇలా సంపాదించడం అనేది నిజమైనటువంటి సంపాదన, ఇప్పుడు నీవు పెళ్లి చేసుకోవడానికి అర్హుడివి, నీవు నీ భార్యని అలాగే రేపు నీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతావు, ఎందుకంటే నీకు పని విలువ తెలిసింది, సంపాదించినటువంటి డబ్బు విలువ తెలిసింది, ఇంకా నీవు చక్కగా బ్రతకగలుగుతావు అంటూ చెప్పి అతనికి వివాహం చేయడం జరిగింది. దీనిలో మనందరం ఈ కథని విని అలా ఓకే బాగుందనో, దీంట్లో పెద్ద విషయం ఏముందనో అనుకోవచ్చు, కానీ స్పష్టంగా చూస్తే మనం విలువైనది ఏమిటి, మనకు ఏది మనకు సంతృప్తినిచ్చేది, ఏది మనకు విలువైనదిగా తోస్తుంది అంటే, ఏదైతే మనము నిజాయితీతో మనము కష్టపడి, అది ఎలాంటి కష్టమైనా సరే, నువ్వు ఒక పెద్ద ఇంజనీర్వి, నీవు ఒక సలహా ఇస్తే నీకు వచ్చేటటువంటిది అది నీ సంపాదన, నీ ఒక కూలివి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వచ్చేది నీ సంపాదన, కానీ అది నీది పూర్తిగా, నీది నీ సంపాదన న్యాయసమ్మతంగా ధర్మ సంపదంగా ధర్మంగా నీవు నీదిగా సంపాదించింది, దొంగిలించింది కాకుండా, ఇతరులను మోసం చేసింది కాకుండా, లేదా అలా అనాయాచితంగా ఎవరి దగ్గర నుంచో దొంగిలించిందో లేదా తెచ్చుకున్నదో లేదా అరువు తెచ్చుకున్నదో కాకుండా, నీవంటూ సంపాదించుకున్నది ఏదైతే ఉంటుందో అది నీకు నిజమైనటువంటి తృప్తిని సంతోషాన్ని ఇచ్చేటటువంటి విలువైనటువంటి సంపద అవుతుంది. అలాంటి సంపద సంపాదించడం నీవు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు నీవు సంతోషంగా ఉండగలుగుతావు, నీ కుటుంబాన్ని సంతోషంగా సవ్యంగా కాపాడుకోగలుగుతావు. అలా కాకుండా అక్రమంగా ఆయాచితంగా సంపాదించేది అది మంచి చేయదు అంటారు, ఎందుకు అంటే అది విలువైనది కాదు కాబట్టి, అది మంచి మార్గంలో వచ్చింది కాదు కాబట్టి.
ఇది కేవలం సంపాదన మాత్రమే డబ్బు మాత్రమే కాదు అది పదవి అయినా కావచ్చు లేకపోతే మరి ఇంకేదైనా కావచ్చు దానిని ఏదైనా సరే నీవు రుజు మార్గంలో సభ్యమైనటువంటి న్యాయ మార్గంలో నీవు విలువైనదిగా సంపాదించేది మాత్రమే నీకు సంతృప్తినిస్తుంది అలా సంపాదించేటటువంటి మార్గాన్ని ఎంచుకొని సంపాదించు అని మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది ధన్యవాదాలు